స్వల్పకాలంలో చేతికొస్తూ అన్ని కాలాల్లోనూ సాగు చేసుకోగలిగేవి అపరాల పంటలైన మినుము పెసర నమ్మకమైన దిగుబడులనే కాక భూమికి బలాన్ని రైతుకు రొక్కాన్ని ఇస్తాయి రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి ఈ పంటలు రబీ కాలంలో కోస్తా జిల్లాలు ఖమ్మం ప్రాంత రైతులు వరి మాగానుల్లో అపరాలు పండించడం పరిపాటి వరి కోయటానికి రెండు మూడు రోజుల ముందు విత్తనాన్ని వెదరజల్లుతారు భూమిలో ఉన్న తేమని సారాన్ని ఉపయోగించుకుని గింజ మొలకెత్తుతుంది అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది అలాగే చేడిపేడల సమస్య అధికంగా ఉంటుంది ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు బూడిద తెగుళ్ల వంటివి ప్రధాన సమస్యగా మారతాయి ఈ సంవత్సరం ఖరీఫ్లో అధిక వర్షాలకు వరి పైరును నష్టపోగా రబీ పంటపైనే ఆశలు పెట్టుకున్న రైతులు మినుము పెసర్లను వేసుకోవచ్చు మాగానుల్లో సాగు చేసే అపరాల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి వరి మాగానుల్లో అపరాల సాగు ఎలా చేపట్టాలో పాటించాల్సిన మెలకువలేమిటో తెలియజేస్తున్నారు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ ఈ వరి తర్వాత అపరాలు వేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా విత్తు సమయం చాలా ప్రాధాన్యత సంపాదించుకుంటుంది ముఖ్యంగా మనకి నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ఆఖరు ఆఖరి వరకు ఏ మనం మిను రకాలకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే డిసెంబర్కి వెళ్ళినప్పుడు మిను కాకుండా మనకి ఈ ముఖ్యంగా ఈ పెసర రకాలను మనం ఎంపిక చేసుకుని సాగు చేసినట్టయితే మనం మంచి దిగుబడి పొందొచ్చు ఈ తేలికబాటి నెలల్లో ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ గ్రామ్ అంటే మినుములు కాకుండా ఈ గ్రీన్ గ్రామ్ సాగు చేసుకున్నట్టయితే మంచిది రకాల ఎంపిక చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మనకి పల్లాకు తట్టుకునే రకాలు అనేక రకాలు వచ్చినాయి అదే మినుములు చూసుకున్నట్టయితే అటు ఎల్బిజి సెవెన్ ఫైవ్ ఇది ఒక మోస్తరుగా పల్లాకును తట్టుకుంటుంది పాటుగా ఎల్పిజి సెవెన్ ఎయిటీ సెవెన్ అన్నది పల్లా పల్లాకుని సమర్థవంతంగా తట్టుకుంటుంది అలాగే పియూ థర్టీ వన్ కూడా పల్లాకును బాగా తట్టుకుంటుంది దీంతో పాటుగా టీబీజీ వన్ నాట్ ఫోర్ మన ఈ ఈ రకం కూడా పల్లాకును సమర్థంగా తట్టుకుని మంచి దిగుబడి కూడా ఇస్తుంది ఈ రకాలతో పాటుగా గంటజాల బ్రాగ్రామ్ జీబీజీ వన్ కూడా మనకి అనుకూలంగా చెప్పుకోవచ్చు వీటితో పాటుగా మనకి ఎల్బీజీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఎల్బి ఇది అనేది బండా పాలిష్గా మనం చెప్తాం ఇది కూడా మంచి దిగుబడి రకం కాకపోతే పల్లాకు తట్టు తట్టుకోదు ఇది కూడా మనకు ఒక రకంగా అనుకూలమే పల్లాకు దిగుని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగితే మంచి దిగుబడి కూడా పొందగలుగుతాం అటు మెను రకాలతో పాటు పెసలు కూడా మనకి ఆలస్యమైనప్పుడు పెసలు కూడా మనం సాగు చేసుకుని నాలుగు నుంచి ఐదు కింటాలు కూడా పొందడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే మనకి డిసెంబర్ మొదటి పక్షంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పెసల రకాలను ఎంపిక చేసుకోవాలి అంటే ఈ పెసల రకాలు చూసినట్టయితే ఎల్జీజీ నాలుగు వందల ఇరవై కానీ టూ డాష్ సెవెంటీన్ ఈ రకాలు కూడా మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రకాలు తో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీ రకాలు కూడా అరవై నుంచి అరవై ఐదు రోజులు లోపు వచ్చేటువంటి రకాలను ఎంపిక చేసుకుని ఈ ముఖ్యంగా మనకి పెసల్లో కూడా మన కోస్తా జిల్లాలో కూడా నాలుగు నుంచి ఐదు క్వింటాలు సులువుగా రైతు పొందటానికి ఆస్కారం ఉంది మన విత్తన మోతా చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరానికి పదహారు నుంచి ఇరవై కిలోలు మనకి వరి కో కోసే ముందుగా రెండు రోజుల ముందు వేసుకుని వరి కోసిన తర్వాత మనం పన తిరగేసుకుని ఏడో రోజు కుప్ప మనం కట్టుకున్నట్టయితే మనకి సరైనటువంటి మొక్కల సాంద్రత కూడా ఉంటుంది ఆ విత్తనాన్ని మనం పొలంలో మనం చ చదువుకునే ఇరవై కిలోలు విత్తనాన్ని తీసుకున్నప్పుడు పది కిలోలు ఒక డైరెక్షన్లోనూ చదువుకోవటం ఇంకో పది కిలోలు దాని ఆపోజిట్ డైరెక్షన్లో మనం వేసుకున్నట్టయితే చెయ్యి పైనుంచి వేస్తూ వరి పొలం మీద వేసుకున్నట్టయితే సమానంగా విత్తనం పడి మనకి సరైనటువంటి మొక్కల సాంద్రత కూడా ఈ మినువులో ఉండటం మనం చూడగలుగుతాం మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య కలుపు నివారణకి కలుపు మందులు పిచికారి తీసుకోవాలి అలాగే ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత తప్పనిసరిగా మనకి తడి ఒక అంటే ల్యా లైట్ ఇరిగేషన్ అంటాము ఒక తేలి తేలికపాటి తడిని మనం ఇవ్వటం ద్వారా గింజ గట్టిపడే సమయంలో పొలం ఎండిపోకుండా ఉండి బాగా గింజ గట్టిగా తోడుకుని ఎక్కువగా దిగుబడి రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విధిగా మనం తడి ఇవ్వటం అనేది మనం చేసుకోవాలి దీంతోపాటుగా మనకి పోషకాలు ముఖ్యంగా ఈ పొటాషు మనం పిచికారీ చేసుకోవడం ద్వారా బాగా ముఖ్యంగా ఈ మిను కానీ పెసర కానీ బాగా ఏపుగా పెరిగి ఎక్కువ కాయగట్టి ఎక్కువ బాగా తోడుకుని మన దిగుబడి కూడా రావటానికి ఆస్కారం ఉంది